స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. అనిల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, హిడింబా ట్రైలర్ చూశాను, అద్దరిపోయింది. అసలు ట్రైలర్లోనే ఆద్యంతం ఉత్కంఠ రేపుతుంది. అసలు హిడింబా అనే పేరుని ఎందుకు తీసుకున్నారు? అంటే హిడింబా అంటేనే ఒక రాక్షసత్వం, ఒక క్రూరత్వానికి ప్రతీకగా తీసుకుంటారు మన పురాణాల్లో. ఏంటి ఈ సినిమాకి ఆ పురాణాలకి ఏమన్నా ఉందంటే, మనం హిస్టరీ నుంచి ఒక హిస్టరీలో ఉన్న ఒక సీక్రెట్ని, అంటే ఎవరికి తెలియని ఒక ఎపిసోడ్ నుంచి డిరైవ్ చేసిన స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇది. సో దీంట్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది. అంటే హిడింబాసుడు మీరు అన్నారు, అతను ఎంత క్రూరంగా ఉంటాడో, క్రూరత్వానికి ఇదిగా ఆ పేరు చెప్పుకుంటారనేది. సో ఒక ట్రైబ్కి అప్లై చేసాం. ఏవైతే క్యారెక్టరిస్టిక్స్, ఆ హిడింబాసుడు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మేము ఒక ట్రైబ్కి అప్లై చేసాం. సినిమాలో వచ్చే క్రూషియల్ ఎపిసోడ్ అది. సో అందుకని దానికి హిడింబా అనేది పర్ఫెక్ట్ టైటిల్ అవుతుంది సినిమాకి అని చెప్పేసి అది పెట్టాం. అంటే ఈ ట్రైబ్ మెయిన్ క్రూషియల్ రోల్ ఉంటుంది. అసలు ఎందుకు బ్రిటిష్ టైంలో మొదలైన కథ మనకు తెలియకుండా ఏం జరిగింది? అంటే చాలా వరకు ఏంటంటే బ్రిటిష్ టైంలో మనకు ఏం జరిగిందో తెలుసు కదా అనుకుంటాం, బట్ బుక్స్లో ఉన్నది మాత్రమే హిస్టరీ కాదు. బుక్స్లో లేనిది అంటే అన్డాక్యుమెంటెడ్ చాలా ఉంటుంది జరిగింది. అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు, ఇప్పుడు లేరు అది చెప్పడానికి. కొంతవరకు మాత్రమే మనం హిస్టరీలో ఏం జరిగింది అనేది తెలుసుకోగలిగాం. దాని ముందు ఏం జరిగింది, ఒక వేరే మారుమూల ఏరియాలో ఏం జరిగింది, అట్లా బ్రిటిష్ రాజులు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు జలిన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ లాంటివి మనకు తెలుసు. అలాంటి వాళ్ళు, అది చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనకి ఓకే. లేదు అసలు ఎవరికీ తెలియకుండా ఎక్కడో ఒక మారుమూల అలాంటి ఎపిసోడ్ జరిగి మాస్కీర్ జరిగి అంతమంది చనిపోతే, ఎప్పుడన్నా భవిష్యత్తులో ఫ్యూచర్లో ఏదన్నా వస్తే ఓహో ఇలా జరిగిందా, ఏది ఏదైనా ఆనవాళ్ళు కనపడితే అనుకోవటం తప్ప, లేదంటే అది ఎవరికి తెలియదు. సో అలా ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ని తీసుకుని, ఇలాంటి ఎపిసోడ్ జరిగిందా బ్రిటిష్ వాళ్ళ దాంట్లో, టూ మచ్ అనుకుని ఫీల్ అయ్యాం మేము బాగా. బాగా ఇలాంటి ఇన్సిడెంట్ ఉందా, ఇలాంటివి చాలా ఉంటాయిరా, బట్ ఎట్లా తెలుస్తాయి ఇవి, ఓకే దీని గురించి మనకు కొంతవరకే తెలుసు, దీన్ని ఎంత ఎలా చేయాలి, ఎలా ప్రొలాంగ్ చేయాలి, దీనికి ఏమైనా ఫిక్షన్ యాడ్ చేయొచ్చా, ఎలా తీసుకెళ్ళవచ్చు, ఎలా తీసుకెళ్తే మన కథకి అది వాల్యూ ఎడిషన్ అవుతుంది, ఇలా ఆలోచించి ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామాని, ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ని డిగ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు హిస్టరీ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడో 120 ఇయర్స్ కిందకి వెళ్తారు ఆ కథకి, ఇప్పుడు జరుగుతున్న కథకి. ఆ కథ అంటే బ్రిటిష్ కాలం నాటి కొన్ని సన్నివేశాలను చూపించారు, తర్వాత కొన్ని మిస్సింగ్ కేసులు చూపించారు, వాటిని మళ్ళీ ట్రైబ్స్తో లింక్ చేశారు, అసలు ఎలా ఉండబోతుంది కథ? ఇది ఒక హైబ్రిడ్ జానర్. అంటే ఒక జానర్కే ఫిక్స్ అవ్వకుండా క్రాస్ ఓవర్గా రెండు మల్టిపుల్ జానర్స్ కనపడతాయి మీకు. సో అది గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఎక్సైట్మెంట్ మారుతుంది, ఫ్లో మారుతుంది. సో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది, కొత్త స్టోరీ వరల్డ్లోకి వెళ్తాం ఒకటి రెండు సార్లు. సో అది ఆడియన్స్కి ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది. డిఫరెంట్ ఫిల్మ్ చూసాం, ఓకే రెగ్యులర్ సినిమా కాబట్టి కొత్త సినిమా చూసాం అన్న ఆ ఫీల్ అయితే మాత్రం డెఫినెట్గా బయటకు వచ్చిన ఆడియన్స్కి చాలాసేపు ఉంటుంది. అది కాక ఏంటంటే ఇందులో డిస్కస్ చేసిన పాయింట్స్, ఇందులో తీసుకున్న క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ చూస్తే ఇది ఒక షాకింగ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు డెఫినెట్గా. బయటకు వచ్చిన తర్వాత 100% గుర్తుంటుంది కొన్ని రోజులు ఈ సినిమా. హాంట్ అంటారు కదా, హాంట్ లాంటిది, అలా హాంట్ చేస్తుంది. ఓకే, కొన్ని విజువల్ చూసాము, ఆ గెటప్స్ చూస్తే అసలు హాలీవుడ్ని తలపించే రేంజ్లో ఉన్నాయి. ఏంటి అసలు ఆ షూట్స్ ఎక్కడ చేశారు, ఎలా వచ్చినాయి ఆ షూట్స్? యా ఇక్కడ యాక్చువల్గా సినిమా అంతా హైదరాబాద్, కేరళ, రంపచోడవరం ఇలా కొన్ని మల్టిపుల్ లొకేషన్స్లో షూట్ చేసాం. మేము అండమాన్ చేయాల్సిన ఒక ఎపిసోడ్ మాకు యాక్చువల్గా అప్పుడు కరోనా టైంలో పర్మిషన్స్ అవి రాక ఒక డీప్ లోపల డీప్ ఫారెస్ట్లో ఉన్న ఒక ఏరియా తీసుకుని అక్కడ షూట్ చేసాం ఇదంతా, ఈ ట్రైబ్స్, ఈ బ్రిటిష్ వాళ్ళు ఇదంతా. సో దాన్ని కొంచెం గ్రాఫికల్గా వేరే రేంజ్కి, వేరే లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేసాం. మ్యాక్సిమం మేము అనుకున్న అవుట్పుట్ను తీసుకోగలిగాం. ఓకే, అంటే ఏదైనా రిఫరెన్స్ ఉందా ఆ గెటప్స్కి? అంటే జనరల్గా ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి చేస్తున్నాం, ఒక ట్రైబ్ గురించి చెప్తున్నాం, ఓకే ఈ ట్రైబ్ ఐడియాలజీ ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని బిహేవియర్ ఏంటి, అలాంటప్పుడు కొన్ని ట్రైబ్స్ మీద ఆబ్వియస్లీ రీసెర్చ్ చేస్తాం. సౌత్ ఆఫ్రికా ట్రైబ్స్ ఎలా ఉన్నారు, ఈ ఇంకొక ట్రైబ్ ఎలా ఉన్నారు, రకరకాల ట్రైబ్స్, ఈ చాలా డేంజరస్ ట్రైబ్స్ ఉన్నాయి కొన్ని అయితే, వాళ్ళ అటైర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం ఆర్నమెంట్స్ వాడతారు, ఇవన్నీ స్టడీ చేసి ఓకే ఇంకా డిఫరెంట్గా ఏదో ఉండాలి. ఎందుకంటే మనం సౌత్ ఆఫ్రికా గురించి, ఆఫ్రికన్ కంట్రీస్ గురించి ఎక్కువ మాట్లాడుతాం, అమెజాన్ ఫారెస్ట్లో ఉన్న ట్రైబ్స్ గురించి. అండమాన్ అంటే మనకి ఇండియాకి దగ్గరలో ఉన్న ట్రైబ్స్ ఏముంటారు, ఇండియాకి సంబంధించిన ఇవి ఏదన్నా ఉంటాయా వాళ్ళ టైర్లో లేదా, ఇవి డిస్కస్ చేసి ప్రొడక్షన్ డిజైనరు, కెమెరామెన్, కాస్ట్యూమరు అందరూ కలిసే ప్రాపర్గా ఒక గెటప్, ఒక షేప్కి తీసుకొచ్చాము ఆ గెటప్ని.